ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు జ్యోతి సార్. జ్యోతి, నేను యుఎస్ నుండి వచ్చినాను. యుఎస్ నుంచి వచ్చారా? అవును సార్. 90% ఈ కోర్స్ నేర్చుకోవడానికే వచ్చాను, ఇంకో 10% అందరినీ మీట్ అవ్వడానికి వచ్చాను. 90% కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారా? అంటే ఫ్యామిలీని కూడా అక్కడే వదిలేసి వచ్చాను. అంటే వాళ్ళు వస్తే మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని. ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది అన్నట్లు నేను ఒకటే వచ్చాను. రావడమే నెక్స్ట్ డేనే కోర్స్కు వచ్చి జాయిన్ అయిపోయాను. ఇంకా ఎవరిని మీట్ అవ్వలేదు, వెళ్ళి మీట్ అవ్వాలి. అంటే ఏం నేర్చింది కోర్సులో, అంటే ఏం నచ్చింది మీకు బాగా? నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సార్. యుఎస్ వెళ్ళాక కొంచెం కెరీర్లో గ్యాప్ వచ్చింది, మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ జాయిన్ అవుదామంటే ఇంకా ఇంత గ్యాప్ రావడం వల్ల కొంచెం నాకే టఫ్ అనిపించింది. అందుకు సరే ఇంకా నాకు ఈవెంట్ మేనేజ్మెంటు, మేకోవర్ ఆర్టిస్ట్ రెండు ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్. అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమో మేకోవర్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇన్స్టాలో రమేష్ మేకప్ అకాడమీని ఫాలో అవుతుంటాను, ఇంకా ఆల్మోస్ట్ రోజు ఫాలో అవుతుంటా. ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్ళి నేర్చుకోవాలన్న అంత ఎక్సైట్మెంట్ ఉండేది. అంత ఎలా నచ్చిందండి అసలు కోర్సు? అంటే వీళ్ళ ఫ్యాకల్టీ అంతా మంచి ఫ్రెండ్లీగా, నాకు ఆ వీడియోస్ ఎవ్రీడే చూస్తుంటాను, బాగా అనిపించింది. ప్రతిదీ నేర్పిస్తున్నారు, కొత్త కొత్త అంటే కొత్తదనం ఎక్కువ ఉంది. ఇన్ని ఉన్నాయా మేకప్లో అన్నంత అనిపించింది. అందుకే ఎక్కడంటే అదే అంటే ఎక్కడంటే జనరల్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి బిజినెస్ దొరుకుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి అక్కడ ఎలా సస్టైన్ అవుతారు దీని మీద? అక్కడ ఇంకా ఎక్కువ సార్, ఇన్స్టాగ్రామ్ కంటే మాకు వాట్సాప్లోనే ఎక్కువ. మేమున్న కమ్యూనిటీస్లో యూజువల్గా మా కమ్యూనిటీలో 2000 హౌసెస్ ఉంటాయి సార్. ఓకే. ఆ 2000 హౌసెస్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మేము దాంట్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు మాకు. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అవనవసరం లేదు మనకు, ఆపర్చునిటీస్ అయితే ఈజీగానే వస్తుంటాయి. అండ్ వన్ మోర్ ఐ వాంట్ టు యాడ్, అక్కడ హాలీవుడ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, హోప్ఫుల్లీ నాకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్ కూడా బాగానే ఉంటాయి అక్కడ. అవును సార్. అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. అవును సార్. ఆ ఇండస్ట్రీ వైపు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? లేదు సార్. టచ్ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి ఆలోచన అయితే ఉంది. ఉంది సార్. ఓకే. సో మీరు ఇక్కడ దేనికోసం అయితే అంటే 90% కోర్స్ కోసం వచ్చానని చెప్పేసి అన్నారు. ఐమ్ వెరీ హ్యాపీ అండి వీడియోస్ చూసి ఇక్కడ దాకా వచ్చినందుకు. సో చూసారు కదా ఎక్కడెక్కడ నుంచో వచ్చి రమేష్ మేకప్ స్టూడియోలో మేకప్గా అంటే ఈ మేకప్ కోర్సుని నేర్చుకుంటూ ఉన్నారు. అండ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా అయినా కానివ్వండి, లేదంటే సొంత బిజినెస్ పెట్టుకోవడానికైనా కానివ్వండి, సో ఇవాళ అవకాశాలు ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉందని సో యుఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చెప్తున్నారు. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీనే కాదు అక్కడ హాలీవుడ్లో అక్కడ కూడా మేకప్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది, నేర్చుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అతి తక్కువ ఖర్చుతోనే వాళ్ళు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, సో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి, జాయిన్ అవ్వమని చెప్తారా? 100% జాయిన్ అవ్వమని చెప్తాను సార్. ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళు 0 నుండి హీరో వరకు తీసుకొస్తారు ఖచ్చితంగా సార్. అది మాత్రము అంటే ఎవరికి ఏ డౌట్ ఉన్నా వాళ్ళు ఇది చిన్న డౌట్ అన్నట్లు చూడరు, ప్రతి ఒక్కటి దగ్గరకు వచ్చి మంచిగా అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం ఎనర్జీ అయితే వేరే లెవెల్ సార్, ఎందుకంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక 20 వెరైటీస్ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ నేర్పించారు వితౌట్ బ్రేక్. చాలా బాగా చెప్పారు. ఇంక ప్రాస్థెటిక్ మేకప్ అయితే మాకు నిన్న సార్ చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఎలా ఉంటుందో రేపు వెళ్ళిన తర్వాత అన్నట్లు. హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఓన్లీ బ్యూటిఫుల్గానే కాదు, ఇలా కూడా మేకప్స్ ఉంటాయి, మనం చేయగలము అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఈరోజు. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం జ్యోతి గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కోర్స్ ఫుల్ఫిల్మెంట్ ఎలాగో అయిపోతుంది. అండ్ మీకు భవిష్యత్తులో అక్కడ చాలామందికి మీరు అవకాశాలు కల్పించే స్థాయికి వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్స్ మాట్లాడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సో అందులోనే భాగంగా ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, అండ్ వాళ్ళ ఇండస్ట్రీ పెరిగే కొద్దీ ఎంత డిమాండ్ ఉంది అనేది వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ప్రసన్న లక్ష్మి అండి. ప్రసన్న లక్ష్మి, మీరు ఎలా వచ్చారు ఇటువైపు? సార్ నేను లోకలే సార్, నాది ఇక్కడే బల్కంపేట అండి. బల్కంపేట నాది ఇక్కడే అండి. అయితే నేను నాకు ఇది ఈ ఫీల్డ్ అంటే చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్,
నా మ్యారేజ్ అయిపోయి నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. చాలా గ్యాప్ వచ్చింది కానీ నా గోల్ అనేది అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే పిల్లల నుంచి నేను బయటికి వెళ్ళలేను, అసలు ఏది జరగలేదు, ఉన్నది సిటీలో బట్ కానీ ఇంట్లోనే ఉండాలని ఒక లాకింగ్ మాత్రం నాకు ఉండిపోవాల్సి వచ్చింది. నా పిల్లలు వచ్చేసి ఇప్పుడు బీటెక్ వచ్చింది నా పాప. బీటెక్ చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు? నా పాప బీటెక్ సెకండ్ ఇయర్ అండి, చిన్న పాప వచ్చేసి ఇంటర్ అండి. ఇప్పుడు మా వారు ఏం చేశారంటే, నీ గోల్ అనేది అట్లానే ఉండిపోయింది, నువ్వు ఆ గోల్ అనేది వదిలేయద్దు, సరే నువ్వు ముందుకెళ్ళు, నీకు ఏది సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తానని నాకు మా వారు చెప్పారు. సర్చ్ చేసుకోమన్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేశాను, ప్రతి చోట చూశాను, సిటీలో మొత్తం సర్చ్ చేశాను, ఇంతకంటే తక్కువ అమౌంట్ ఉన్నది కూడా చూశాను. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చాను, మళ్ళీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేశాను, నాకు రమేశ్ మేకప్ అకాడమీ అనేది తెలిసింది. మా వారు ఏమన్నారంటే లోకల్ ఏముందో చూడమన్నారు ఫస్ట్. నేను సడన్గా నాకు అంతకుముందు తెలియదు, ఇక్కడికి వచ్చే వరకు ఇన్స్టాగ్రామ్లో చూసే వరకు నాకు రమేశ్ మేకప్ అకాడమీ ఉంది అని తెలిసింది. నాకు ఎట్లా రావాలనేది కూడా తెలియదండి, నేను ఇప్పటివరకు బయటకు వెళ్ళలేదు. ఎట్లా రావాలి, ఎక్కడ రీచ్ కావాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు ఎలాంటిది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చానండి, వచ్చిన మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను, మా వారి కింద నిల్చున్నారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అందరు జనాలను చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫస్ట్ నేను రావడం కూడా, లోపలికి వచ్చిన తర్వాత కూడా అసలు నేను తీసుకునే రూట్ కరెక్టా, అసలు నేను రాంగ్ స్టెప్ వేస్తున్నా, తర్వాత నన్ను ఎవరు షేమ్గా అంటారు అని ఒక ఫీలింగ్లో వెళ్ళిపోయాను. పక్కన ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. నేను ఖచ్చితంగా నేను నేర్చుకోగలుగుతా, నేను జీరో నాలెడ్జ్ నుంచి వచ్చినానండి. నాకు ఉన్నది ఆడపిల్లలైనా నాకు ఎలాంటి మేకప్ చేయడం ఏదీ రాదు, జీరో నాలెడ్జ్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు డే వన్ రోజు వచ్చిన రోజు థియరీ క్లాస్ చెప్తుంటే నన్ను అసలు నాకు రాదు అనుకొని డిసైడ్ అయిపోయాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను బట్ కానీ నాకు రాదు ఇంకా, అసలు నేను రాంగ్ స్టెప్ వేసుకున్నాను అని ఒక ఫీలింగ్ తోటి ఉండిపోయినాను. డే టూ వచ్చిన తర్వాత ఆహా నాకు ఎందుకు రాదు, వస్తుంది, నేను చదువుకున్నా, ఇన్ని రోజుల నుంచి జర్నీ చేసినాను, ఎందుకు రాదు అనేది ఒక ఫీలింగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు ఏంటంటే, మీరు రాదు అనుకోవద్దు, రమేష్ సార్ ఇది చెప్పారు మాకు ఒకటి, ఏదైనా వస్తుంది, మీరు చేస్తే ఏదైనా వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచారు మాకు సార్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో ఇక్కడ వరకు రాగలను. ఈరోజు నేను నా పైన నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను. నాకు ఆల్రెడీ 2 ఈవెంట్స్ వచ్చాయి. అవునండి, ఈవెంట్స్ కూడా సార్ నాకు ముంబైలో నేర్చుకున్నది ఆవిడ, మాకు రిలేషన్ కమ్ ఫ్రెండ్. తను నా రోజు రెగ్యులర్గా స్టోరీస్ చూస్తున్నట్టున్నారు, చూసి నాకు కాల్ చేశారు. ఇక్కడే ఉన్నాను, శారీ డ్రెపింగ్ రోజు కాల్ చేశారు. తను ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపించారు. నాకు ఈవెంట్ ఉంది, చేస్తారా, నేను మీ మేకప్ చూస్తాను, మీ హెయిర్ స్టైల్ చూస్తాను అని. అంటే ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే, ఇట్లా రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకుంటున్నాను అని చెప్పాను. అక్కడ ఎందుకు నేర్చుకుంటున్నావు, నేను ముంబైలో నేర్చుకున్నాను, నువ్వు నా దగ్గర నేర్చుకోవచ్చు కదా అనింది. తన యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, వద్దు నాకు అవసరం లేదండి, మీ ఈవెంట్ కూడా నాకు అవసరం లేదు, నాకు ఫస్ట్ నాకు నేర్పించే గురువు ముఖ్యం, ఫస్ట్ థింగ్ గురువు, నేర్పించే గురువుని మనం ఈరోజు ఇన్సల్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఏది ఉండదు, ఫస్ట్ థింగ్. నాకండి ఈవెంట్ ఓకే, నాకు సార్ ఇలా నేర్పిస్తారు, మీరు 10 లక్షలు పెట్టి నేర్చుకున్నప్పుడు నా యొక్క హెయిర్ స్టైల్ నచ్చి మీరు ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ చేశారు, మీ హెయిర్ స్టైల్స్ నాకు ఒకసారి కావాలి, ఈవెంట్ ఉంది, ప్లీజ్ రండి అని. మేము నాకు వీలు కాదు అని నేను క్లియర్గా చెప్పేశాను, నేను చాలా క్లియర్గా చెప్పి, నాకు అమౌంట్ కాదండి ముఖ్యం, ఫస్ట్ ఎథిక్స్ ముఖ్యం ఎవరికి, ఫస్ట్ థింగ్. నాకు సార్ మీద ఇంట్రెస్ట్, నేను సార్ చెప్పే విధానం నచ్చింది నాకు. సార్ని ఎవరన్నా కానీ నా పర్సనల్గా నా బ్రదర్ నన్న ఫీలింగ్లో నేను వెళ్ళిపోయాను సార్. ఇప్పటికి కూడా అట్లానే ఉన్నాను హ్యాపీ, నేను ఇంకా మొత్తం క్లియర్గా నేర్చుకున్నానని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అంటే ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కదా, అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు మీరు? అవకాశాలు వచ్చేసి సార్ ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ మేకప్ స్టూడియోలో అయినా బ్రైడల్ మేకప్ నేర్పిస్తారు, మహాంట్ హెచ్డి, ఇంకా గ్లాసీ మేకప్, ఇంకా ఇంకా ట్రిక్స్ నేర్పిస్తుండొచ్చు. మేబీ ఇక్కడ నేర్పించే విధానం ఈరోజు చేయించిన ఈ మేకప్ వచ్చేసి ఎక్స్ట్రా మేకప్ సార్, ఇది ప్రోస్థెటిక్, అసలు ఎక్కడా కూడా ఇది నేర్పలేరు. అసలు నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి ఈ బ్రైడల్ మేకప్ కంటే. ఫస్ట్ థింగ్ నాకు సెలబ్రిటీ మేకప్ చేయడం, సినీ ఫీల్డ్లో నాకు చేయడం అది చాలా ఇంట్రెస్ట్ సార్. అది ఎలా నేర్చుకోవాలి, ఎలా రోజు ఇది మైండ్లో ఉంది, మరి సార్కి అర్థమైందో తెలియదు కానీ మాకు ఈ ఎఫెక్ట్ ఈరోజు ఇచ్చారు. వన్ డేలో నేర్పారు సార్, వన్ డేలో మేము ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటామని నేనైతే అనుకోలేదు. తిను భయపడింది నా క్లయింట్ వచ్చి ఈరోజు, ఈమె నా క్లయింట్, బట్ తనకి నేను ఇదే చెప్తూ ఉన్నా, మనం ఈరోజు వెళ్తాము మేకప్ చేయించడానికి, ఏదో ఏదైనా మనకు ఆఫర్ వస్తుండొచ్చు, మేబీ మీరు ఇది ఈ ఎఫెక్ట్ ఇవ్వండి అంటే మనం ఏం చేస్తామక్క, ఒక్కటే ఆలోచించు, మనం కొంచెం
ఆ ధైర్యం తెచ్చుకొని ఏదైనా చేయగలుగుతాం అని ముందుకు వెళ్ళిపోతే చేస్తాం, లేదు అనుకుంటే ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఎంతసేపు పట్టింది మీకు ఇది చేయడానికి ఈ మేకప్ వర్క్? 20 మినిట్స్ లో అయిపోయింది. 20 మినిట్స్? yes sir. సో యు ఆర్ వెరీ ఫాస్ట్ సార్. నేను మామూలుగా రెగ్యులర్ మేకప్ కూడా నేను స్పీడ్ గానే చేసుకుంటాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు రమేష్ మేకప్ స్టూడియో గురించి జాయిన్ అవ్వమంటారా? కొత్తగా వచ్చే వాళ్ళకి సార్ నేను ముఖ్యంగా చెప్తున్నాను, నేను మీరు మీడియా పరంగా చెప్తున్నారు, నేను మోరల్ గా కూడా నేను బయట చాలా మందికి చెప్తున్నాను. షూర్, నా నుంచి ఆల్రెడీ ఇద్దరు వస్తూ ఉన్నారు సార్. అయితే నేను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, బయట మన బ్రైడల్ నేర్చుకోగలుగుతాం, వేరే మేకప్ కూడా నేర్చుకోగలుగుతాం, కానీ ఇక్కడ మాత్రము ప్రతిదీ మనకు స్టాఫ్ కానీ సర్స్ కానీ మేడం కానీ, అసలు ఎట్లా అంటే స్కూల్లో ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఎలా ట్రీట్ చేస్తారు, మేడం కానీ సార్ కానీ అట్లా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి అవసరం లేదు, మాకు డబ్బులు కడుతున్నారు, నేర్చుకున్నంతవరకు చాలా వదిలేయచ్చు, బట్ కానీ వాళ్ళు అట్లా కాదు, ఖచ్చితంగా రావాలి అని మాకు ప్రతిదీ మెసేజ్ పెడతారు. వచ్చే వాళ్ళకి నేను కూడా అదే చెప్తున్నాను, అంటే మీరు రావాలి, వస్తా, ఈరోజు నేర్చుకోగలుగుతారు, నేర్చుకుంటే మీకే మంచిది, మీరు ఈరోజు మిస్ అయిపోతే మీకే లాస్ అనేది ఒక చిన్నపిల్లలకి వెంటబడి చెప్పినట్టు చెప్తుంటారు ఇక్కడ. అది మనకు చాలా ఇంపార్టెంట్. అట్లా ఎవ్వరు ఇంత కేర్ తీసుకోరు. ఈ ఓన్లీ ఈ మేకప్ స్టూడియోలోనే, ఈ రమేష్ మేకప్ అకాడమీలోనే నేను ఇలాంటివి చూసాను. వెరీ గుడ్ అండి. వచ్చేవాళ్ళు మాత్రము ప్లీజ్, అందరూ ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీ గోల్ రీచ్ కావాలంటే మే ఓన్లీ ఫర్ మేకప్ అకాడమీ, మేకప్ రమేష్ మేకప్ అకాడమీ స్టూడియో అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఆ రోజు వచ్చిన రోజు నన్ను ఫస్ట్ డే అడిగారు, మేడం మీరు రావడం ఎంతో ఇంట్రెస్ట్, అసలు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు మీరు మమ్మల్ని. బట్ ఆ రోజు నేను ఫీల్ అయ్యాను కొంచెం, అంటే సార్ నన్ను శారీ వేసుకొని వచ్చినాను, ఏజ్ పెద్దగా అని అనుకుంటున్నారేమో. నా ఏజ్ వచ్చి 36, అంటే ఈ ఏజ్కి చాలామంది నన్ను అన్నారు ఈ ఏజ్కి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావన్నారు. బట్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఏజ్ అనేది ఓన్లీ నెంబర్, ఓన్లీ నెంబర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతే, నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం, అంటే నిరంతర విద్యార్థి అనిపించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో మేడమే బెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని చెప్పేసి అన్నారు. నేర్చుకోవడానికి ఇక్కడ దాకా రావటం జరిగింది అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మిమ్మల్ని చూసి చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. చాలా ఇంప్రెస్ కావాలి సార్, అందరు కూడా ఇంట్లో ఉండిపోకూడదు, మనకు అంటూ మేము నిల్చోవాలి, మా కళ్ళ పైన మేము నిల్చోవాలి, అది నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉండాలనే కోరుకుంటున్నాను సార్. థ్యాంంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు గనక రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో విజయవాడలో మాత్రం జూన్ 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ హైదరాబాద్లో మాత్రం సో జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. ఇవాళ మేకప్ ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ ఉంది, ట్రెండ్ కూడా ఉంది, ది సేమ్ టైం లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నారు, అండ్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి దాని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు, అండ్ బిజినెస్ నెట్వర్క్ పెంచుకోవడానికి ఇదొక్క ప్లాట్ఫామే మీకు పెద్ద ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి. విజయవాడలో అయితే జూన్ 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్లో అయితే జూలై 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, అండ్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.